హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఐఎమ్ శ్రీనివాస్. ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. చారిత్రాత్మక ఈసాల మహా పెరాహార ఫెస్టివల్ భారతదేశం యొక్క ఏ పొరుగు దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. నెక్స్ట్, కేరళ, తమిళనాడు ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుల నుండి వరద నీటిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? ఆన్సర్ నరేంద్ర కుమార్ కమిటీ. నెక్స్ట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బిమ్స్టెక్ ఆగస్టు 30-31 తేదీ లోపల కాట్మాండ్లో జరగబోతుంది సమావేశాలు. సో దీనికి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అయితే ఈ బిమ్స్టెక్ యొక్క సమావేశాలు ఇవి 4వ సమావేశాలు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? కాట్మాండు అంటే ఎక్కడ ఉంది? నేపాల్ రాజధాని కాట్మాండ్ లోపల ఈ యొక్క బిమ్స్టెక్ సమావేశాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇంతకీ బిమ్స్టెక్ లోపల ఉన్నటువంటి దేశాలు ఏవి అని చూసినట్లయితే బి ఫర్ బంగ్లాదేశ్, తర్వాత ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, సో ఇట్లా మనకు శ్రీలంక, నేపాల్, తర్వాత థాయిలాండ్ అనేటువంటి కంట్రీస్ మనకు ఈ బిమ్స్టెక్ లోపల ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత. సో చైనా అనేటువంటిది ప్రతి దేశం లోపల తన యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయినట్లయితే ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క దేశాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు అంటే లైక్ ఎకనామికల్గా ఇంకా వీక్ అయిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క కంట్రీస్ ఏకమయ్యి ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశం యొక్క సరుకులు ఇంకొక దేశంలో ఏ విధంగా మనము అంటే మ్యూచువల్గా ఎట్లా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద వీళ్ళు ఒప్పందం చేసుకోవాలనేటువంటిది ముఖ్య ప్రాధాన్యతతోటి ఈ యొక్క అగ్రిమెంట్ జరగబోతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో ఉమ్మడి పౌర స్మృతి యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అసాధ్యమని 21వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ తెలియజేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమ్మడి పౌర స్మృతి కోసము కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క లైక్ అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడము ఇవి జరుగుతున్నాయి. అంటే యూసీసీ అంటే ఏంటి అసలు? ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమానమే. వాళ్ళు కులాలు మతాలు అనేటువంటివి లేకుండా అతీతంగా అందరూ సమానమే అనేటువంటి దాన్ని తీసుకురావడం కోసం అనేటువంటిది ఈ యొక్క రీసెర్చ్ జరుగుతున్నది. సో దీనికి 21వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాను ఇది అమలు అసాధ్యము అని చెప్తున్నారు. ఎందుకోసము అంటే దీనికి ప్రధాన అడ్డంకి 6వ షెడ్యూల్ అని చెప్తున్నాడు. సో ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతికి 6వ షెడ్యూల్ అనేటువంటిది ప్రధాన అడ్డంకి అని చెప్పేసి చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ 6వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే భారతదేశంలోని కొన్ని లైక్ గిరిజనులు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. సో వాటిని మార్చడము అనేటువంటిది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి వీటిని ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం సాధ్యం కాదు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే కేరళ వరదలు తీవ్రమైన విపత్తు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. సో సహాయం కోసం ప్రత్యేకంగా విపత్తు ఉపశమన నిధిని కూడా కేటాయించింది. సో 10 రోజులుగా కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వరదలను తీవ్రమైన విపత్తు క్యాలమిటీ ఆఫ్ సివియర్ నేచర్గా పరిగణిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జాతీయ విపత్తు కాదు, తీవ్రమైన విపత్తుగానే కేంద్రం ప్రకటించింది. అరుదైన తీవ్రత లేదా తీవ్ర స్వభావం ఉన్న విపత్తుగా ప్రకటిస్తే విపత్తు సంభవించిన రాష్ట్రానికి కేంద్రం నుంచి జాతీయ స్థాయి మద్దతు లభిస్తుంది. జాతీయ విపత్తు స్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా అదనంగా నిధులు విడుదల చేసే అంశం కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 ఒకటి, నిష్పత్తులపట ప్రత్యేకంగా విపత్తు ఉపశమన నిధిని కూడా ఏర్పాటు చేయాలి. ఒకవేళ సిఆర్ఎఫ్ నిధులు కూడా సరిపోకపోతే జాతీయ విపత్తు ఆకస్మిక నిధి నుంచి కేంద్రమే 100% నిధులను మంజూరు చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జపాన్ భారత్ మధ్య రక్షణ సంబంధాలు అనేటువంటివి ఏర్పడినాయి. సో ఇక్కడ ఉభయచర యుద్ధ విమానాలు అయినటువంటి షిన్ మాయా US-2ను అమ్మకంకి జపాన్ సిద్ధంగా ఉంది. దీంట్లో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జపాన్ రక్షణ మంత్రి ఇట్సునోరి ఒనెడోరా ఈ యొక్క సమావేశంలో పాల్గొని వీటి గురించి డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా వీటిని రక్షణ రంగంలో టెక్నాలజీ పరంగా షేర్ చేసుకోవడం కోసం మన భారతదేశం నుంచి DRDO, తర్వాత జపాన్ నుంచి ATLAలు సంస్థలు ఒకరికొకరు సహకరించుకోవాలని ఒప్పందం అనేటువంటిది కుదిరింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కనబడుతున్నది మనకు. పాలతో మధుమేహం అనేటువంటిది అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు కలిగినటువంటి తృణధాన్యాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే మనకు షుగర్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతాయి. యూనివర్సిటీ ఆఫ్ గుల్ఫ్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. సో ప్రతిరోజు కాబట్టి ఉదయం పాలు తాగండి. అంటే ఇది నేను జస్ట్ హెల్త్ పరంగా చెప్పినటువంటి టిప్ కాదు, ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, టీచర్లకు ఉద్యోగ భద్రత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఇటీవల సుప్రీంకోర్టు ఈ క్రింది వారిలో ఏ ఉద్యోగులకు భద్రత తప్పనిసరి అని ప్రకటించడం జరిగింది. సో టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భయం కల్పించరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైనవి. ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోపల ఈ యొక్క రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్లు ప్రారంభమైనవి. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలను శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి ప్రారంభించారు. సో ఈ కార్యక్రమం లోపల ఏపీ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ నాగేశ్వరరావు కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి సరిహద్దు వివాదం అనేటువంటిది దీని యొక్క విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. సో ఇది అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏంటి అనేటువంటి క్విక్గా చూసినట్లయితే ఒబులాపురం మైనింగ్ కంపెనీకి తెచ్చినటువంటి లీజును ఆపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. OMC హద్దులు దాటి మైనింగ్ చేస్తుందనే ఆరోపణలపై రెండు రాష్ట్రాల మధ్య హద్దులు తేల్చే నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు 2017 డిసెంబర్ 8న సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. సరిహద్దులు తేల్చేందుకు రెండు రాష్ట్రాలతో పాటు తాము సంయుక్త క్షేత్ర కసరత్తు పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడినటువంటి ధర్మాసనం దృష్టికి సోమవారం తీసుకెళ్లారు. తుది నివేదికను ఆగస్టు 31 లేదా అంతకుముందే సమర్పిస్తామని విన్నవించారు. నెక్స్ట్, ఏపీ జెన్కో సంచాలకుడిగా చంద్రశేఖర్ రాజు నియమితులయ్యారు. సో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నీలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ముఖ్య ఇంజనీరు చంద్రశేఖర్ రాజు ఏపీ జెన్కో సంచాలకుడిగా నియమితులయ్యారు. నెక్స్ట్, స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ బోర్డు నిర్ణయం అనేటువంటిది వచ్చింది. ఈ యొక్క నిర్ణయం క్రింద గ్రామాల్లో 200 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ బోర్డు నిర్ణయించింది. నెక్స్ట్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ 32వ వార్షిక సమావేశం ఢిల్లీలో జరిగింది. సో దీంట్లో గోదావరి కావేరి అనుసంధానానికి ముందే గోదావరి బేసిన్ లోపల తెలంగాణ చేపట్టినటువంటి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఇక్కడ తెలంగాణ మంత్రి హరీష్ రావు కోరడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా తెలంగాణను అటల్ భూజల్ యోజన లోపట భూజల్ యోజన కింద కన్సిడర్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఓకే, సో ఇక్కడ అటల్ భూజల్ యోజన అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఇంకా అది క్యాబినెట్ అప్రూవల్ అనేటువంటిది ఇంక ఇది కాలేదు. సో అటల్ భూజల్ యోజన దీని పేరులోనే ఉన్నది, భూజల్ యోజన భూమి లోపట ఏవైతే రాష్ట్రాల లోపట తీవ్రమైనటువంటి జల నీటికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించి త్రాగునీరుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో ఆ రాష్ట్రాలను ఈ యొక్క యోజన కింద తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది 2018-19 నుంచి 2022-23 వరకు ఇది ఈ యొక్క యోజన తీసుకోవాలని ఉన్నది, ప్రపోజల్ ఉన్నది. సో ఇది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఎట్ టు కమ్. నెక్స్ట్, చదరంగంలో ముగ్గురు ఆడే ట్రై విజార్డ్ చెస్ బోర్డును రూపొందించింది ఎవరు? ఆదిత్య నిగం. సో ఈయన ఐఐటి రూర్కి పూర్వ విద్యార్థి. చెస్ అంటే సామాన్యంగా ఇద్దరే ఆడతారు కదా, సో అట్లా కాకుండా ముగ్గురు ఆడే విధానాన్ని ట్రై విజార్డ్ చెస్ బోర్డుని రూపొందించింది ఆదిత్య నిగం. ఓకే, నెక్స్ట్, భారత్ ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి హోమియోపతి వైజ్ఞానిక పరిశోధనలు ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు? సో దీన్ని భారత్ ఇజ్రాయెల్ ప్రభుత్వాల ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి హోమియోపతి వైజ్ఞానిక పరిశోధనలను చిన్నజీఆర్ స్వామి ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఎక్కడ అంటే జిమ్స్ హోమియోపతి వైద్య కళాశాల శంషాబాద్ లోపట వీటిని ప్రారంభించారు. స్పోర్ట్స్ చూసినట్లయితే క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ యొక్క జీవిత చరిత్రపై ఒక పుస్తకం అనేటువంటిది వస్తుంది. ఆ యొక్క పుస్తకం పేరు 281 అండ్ బియాండ్. 281 స్కోర్ అనేటువంటి తెలుసు కదా మనకు. లక్ష్మణ్ చేసినటువంటి కలకత్తా లోపల ఈడెన్ గార్డెన్స్లో తను చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్ లోపల 281 అనేటువంటి చేయడం జరిగింది. సో దానికి అంటే అదే గొప్ప ఆయన యొక్క కెరీర్ లోపల గొప్ప మైల్ రాయి కాబట్టి సో దాని పేరుతోటి 281 అండ్ బియాండ్ అనేటువంటిది పుస్తకం వస్తుంది. దీని పబ్లికేషన్స్ ఎవరు అంటే వెస్ట్ల్యాండ్. ఈ పుస్తకం నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్, ఆసియన్ గేమ్స్ 2018 రెండవ రోజు యొక్క రిజల్ట్స్ చూసినట్లయితే కబడ్డీ జట్టు, మనం కబడ్డీ అంటే అసలు ఇండియన్ కబడ్డీ అంటే ఓడిపోవడం అనేటువంటిది ఉండదు, కానీ భారత పురుషుల జట్టు ఆసియా క్రీడల లోపల మొట్టమొదటిసారిగా పరాజయం చవిచూసింది. గ్రూప్ ఏ పోరు లోపల 23-24 తోటి దక్షిణ కొరియా చేతి లోపల ఓడిపోయింది. నెక్స్ట్, షూటింగ్ చూసినట్లయితే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లోపల దీపక్ కుమార్కు రజత పథకం అనేటువంటిది లభించింది. దీపక్ కుమార్ సో దీంట్లో వచ్చింది షూటింగ్ లోపల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లోపల రజత పథకం సాధించడం జరిగింది. తర్వాత ట్రాప్ లోపల లక్షయ్ షెరాన్ కూడా రజత పథకం సాధించారు. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ స్వర్ణం సాధించినటువంటి మనకు భారత ముందు బిడ్డ కనబడుతున్నది వినేష్ ఫోగాట్ ఆసియా క్రీడల లోపల స్వర్ణం గెలిచినటువంటి మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్ ఎవరు అంటే వినేష్ ఫోగాట్ స్వర్ణాన్ని సాధించింది. సో ఈమె 50 కిలోల విభాగం లోపల విజేతగా నిలవడం అనేటువంటి జరిగింది. ఆసియా క్రీడల లోపల రెజ్లింగ్ లోపల ఇది భారత్కు రెండవ స్వర్ణం. మొదటి స్వర్ణం ఎవరికి లభించిందో మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు, కింద క్వశ్చన్ కూడా నేను అడిగాను. ఆసియా క్రీడల లోపల రెజ్లింగ్ లోపల భారత్కు మొట్టమొదటి స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? వరుసగా 2 ఆసియా క్రీడల్లో పథకాలు గెలిచినటువంటి మహిళా రెజ్లర్ గత ఆసియా క్రీడల లోపల 48 కిలోల విభాగంలో వినేష్ కాంస్యం సాధించడం అనేటువంటిది జరిగింది. సో దీంతో 2 ఆసియా క్రీడల లోపల పథకాలు గెలిచినటువంటి మహిళా రెజ్లర్ ఎవరు అంటే మనకు వినేష్ ఫోగట్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఈరోజు క్వశ్చన్స్, 18వ జకార్తా ఆసియన్ గేమ్స్ లోపల 2018లో తొలి గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, అపూర్వి చందేలా, నీరజ్ చోప్రా. సో కరెక్ట్ ఆన్సర్ పెట్టేసండి. ఇటీవల మరణించిన కోఫీ అన్నన్ ఏ ఆఫ్రికన్ దేశానికి చెందినవారు? ఘనా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా. రైట్ ఫ్రెండ్స్, సో మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోస్ని మ్యాక్సిమం లైక్ చేయండి. సో దాంతో మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.